Hi students, today we'll learn about uh, uh, JNT University Hyderabad and its cutoff, its uh, salaries and everything. So it's a wonderful university established in uh, nineteen seventy two and it's very big campus of eighty nine acres in uh, Hyderabad. And this university actually includes uh, different different uh, campuses like uh, Jagityala, Mantani, Sultanpur, and uh, you can see on the screen. So all these uh, uh, comes under actually JNTU Hyderabad earlier, but now they separated everything into different different uh, universities. So here is uh, uh, things you have to note uh, better to note if you have a dream of getting into JNTU Hyderabad and uh, it's a national wide ranking is uh, 57. You can see that uh, NIRF I think everyone knows that National Institute of uh, Ranking Framework so that's a, a government institution working under uh, uh, ministry of human resource development so this is one of the uh, main thing to decide the rank of any uh, engineering or medical or mba colleges so we have to look at this in the national level its rank is 57 and then generally the academic programs which offers this joint University is they will offer a lot of things but we are looking for only uh, engineering therefore i uh, i gave all the engineering branches actually it is offering around 25 branches in that the main branches are aeronautical engineering automobile biotechnology information technology means computer and science also it will come and electronics electrical instrumentation and control metallurgy and different different uh, things are there and the next point here is its placements. This is the most important thing everyone used to look at before they are going to join in any uh, engineering colleges. So, JN2 actually has around 94.6% of placements uh, in 19, uh, 2019 and twenty. This is wonderful. It's almost equal with all our top IITs and NITs and uh, the top uh, campuses which are coming for uh, uh, placements and all. It's a given here. And the IS2 salary is note that point 36. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ అవైలబుల్ ఏమున్నాయంటే ఇక్కడ టూ కోర్సెస్ ఉన్నాయి యాక్చువల్లీ ఫోర్ ఇయర్స్ కోర్స్ బీటెక్ ఉంటుంది అండ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ఉంటుంది ఫైవ్ ఇయర్స్ కోర్స్ మనం ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటాము ఇట్స్ ఎ డ్యూయల్ డిగ్రీ యాక్చువల్ వీ కాల్ ఇట్ ఇట్స్ ఇట్స్ ఎ బీటెక్ కమ్ అండ్ టెక్ బోత్ కలిపి వస్తుంది అనమాట సో ఈ ఫోర్ ఇయర్స్ దానిలో మనకి ఈచ్ బ్రాంచ్ కంటెంట్స్ సిక్స్టీ సీట్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ అండ్ ఫైవ్ ఇయర్స్ కోర్సులో ఈచ్ బ్రాంచ్ కంటెంట్స్ ఎయిటీన్ సీట్స్ అనమాట సో మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఆన్ అండ్ యావరేజ్గా చాలా ఎక్కువ సీట్లే ఉన్నాయి ఇక్కడ బట్ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి అండ్ హియర్ వన్ బ్యూటిఫుల్ నోట్ మై డియర్ స్టూడెంట్స్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఈ ట్వంటీ ట్వంటీలో లాస్ట్ ఇయర్లో ఉన్న కట్ ఆఫ్స్ అన్ని నేను కేటగిరీ వైజ్గా డిస్కస్ పోయే ముందు ఒక స్మాల్ నోట్ ఫర్ యూ పీపుల్ మేము రీసెంట్గా మే సెవెంటీన్త్న ఏపీ తెలంగాణ ఎంసెట్ యాస్పరెంట్స్ కోసం ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము ఈ బ్యాచ్లో డైలీ త్రీ అవర్స్ టీచింగ్ ఉంటుంది ఒక ఫైవ్ అవర్స్ మా బ్యూటిఫుల్ మెటీరియల్ ప్రాక్టీస్ ఉంటుంది అండ్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది జాగ్రత్తగా చూడండి తక్కువ టైం ఉన్నప్పుడు ఎఫెక్టివ్గా మనము మార్క్స్ తెచ్చుకోవాలంటే ఒక సిస్టమేటిక్ ఒక ప్లాన్డ్ ప్రకారం ఒక స్కెడ్యూల్డ్ వేలో మనం వర్క్ చేయాలి అంతేగాని టైం టు టైం డిస్ట్రాక్ట్ అవుతూ ఇవాళ చేయాలని ఉంటుంది ఒక గంట తర్వాత మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం ప్రజెంట్ ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్వైజ్ డిస్ట్రాక్షన్స్ సో ఇలాంటి కేసెస్లో ఇఫ్ యు ఆర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఎ రైట్ మెంటర్ మై డియర్ స్టూడెంట్స్ నీ డ్రీమ్స్ని చాలా ఈజీగా ఫుల్ఫిల్ ఫుల్ఫిల్చు దానికి గొప్ప అవకాశం ఏంటంటే మేము రీసెంట్గా స్టార్ట్ చేసిన న్యూ క్రాష్ కోర్స్ బ్యాచ్ ఇంకా లేట్ చేయొద్దు ఒకవేళ నీకు ఒక మంచి డ్రీమ్ ఉంది ఇఫ్ యు ఆర్ యాస్పైరింగ్ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎంసెట్ కాలేజెస్ ఉచ్ ఆర్ డ్రీమింగ్ ఆఫ్ డోంట్ వేస్ట్ మచ్ టైమ్ సే హై టు ద అబో నెంబర్స్ ఉచ్ యు ఆర్ అప్పయరింగ్ ఉచ్ ఆర్ అపిరింగ్ ఆన్ ద స్క్రీన్ సో వాట్సాప్లో హాయిని పంపించండి ఆ ఫీ డీటెయిల్స్ అవన్నీ మా వాళ్ళు మీకు డిస్కస్ చేస్తారు రైట్ స్టూడెంట్స్ అండ్ డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ దిస్ ఈస్ ద యువర్ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ టు గెట్ ఇన్ ద బెస్ట్ బెస్ట్ యువర్ డ్రీమ్డ్ కాలేజెస్ వేర్ ఎవర్ వాంట్ టు జాయిన్ రైట్ నా కమ్స్ టు హియర్ ఫోర్ ఇయర్స్ కాలేజెస్ ఈ కాలేజీలో ఉన్న అన్ని బ్రాంచెస్ కట్ ఆఫ్ వైజ్గా మనం చూసుకుందాం ఒకసారి సో అక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతున్న లెఫ్ట్ సైడ్ ఉన్న కాలంలో బ్రాంచెస్ అనమాట అది కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ట్రిపుల్ఈ మెకానికల్ అండ్ మెటలర్జీ లైక్ దట్ బ్రాంచెస్ ఆర్ దే అండ్ రైట్ సైడ్ టాప్ మోస్ట్లో ఉన్నది కేటగిరీ వైజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఆ బాక్సెస్లో మీకు కనపడుతుంది లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ఇయర్ లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత అనేది అనమాట మనం గనక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే థర్డ్ కాలం తీసుకుంటే థర్డ్ రో తీసుకుంటే ఫస్ట్ బాయ్స్కి ఎయిట్ నాట్ ఫైవ్ కట్ ఆఫ్ ర్యాంక్ అంట గర్ల్స్కి వన్ జీరో సెవెన్ ఫోర్ అనేది కట్ ఆఫ్ ర్యాంక్ అనమాట ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అంటే మీరు అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లర్నింగ్ అవన్నీ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అవుతాయి ఫస్ట్ ఇయర్ అందరూ కామన్ ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి యూ కెన్ గో ఫర్ ఎనీ స్పెషలైజేషన్ అనమాట ఇక్కడ సో లైక్ దట్ అదొక మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు మీరు ఆ క్యాటగిరీకి కట్ ఆఫ్ ర్యాంక్ ఉందో మీరు చూసుకుంటే మీకే అర్థమవుతుంది ఏం ఏ ఎంత లోపు ర్యాంక్ తెచ్చుకోవాలి అనేది సార్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంటుందా నెక్స్ట్ ఇయర్ కూడా డియర్ స్టూడెంట్ జనరల్గా దేర్ ఏ టెన్ టు టెన్ పర్సెంట్ డిఫరెన్స్ మినిమం గ్యారంటీగా ఉంటుంది తగ్గొచ్చు పెరగొచ్చు బట్ దిస్ ఇయర్ ఈ కరోనా ఈ క్రైసిస్ ఇటన్నిటి వల్ల చాలామంది పిల్లలు అసలు చదవటమే మానేశారు చదువుతున్న యాక్ట్ యాక్ట్ చేయటం బాగా ఎక్కువగా ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ యూ కెన్ ఈజీలీ గెటింగ్ టు దీస్ డ్రీమ్డ్ కాలేజెస్ అండ్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కోర్సెస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫైవ్ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి ఒక చిన్న డిఫరెన్స్ కనపడుతుంది చూడండి ఫైవ్ ఇయర్స్ కోర్సులో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మనం తీసుకున్నామంటే ఎయిటీన్ టెన్ అనమాట బాయ్స్కి ఓపెన్ఏ కేటగిరీ వాళ్ళకి అదే గర్ల్స్కి వచ్చేసి డబల్ టూ నైన్ సిక్స్ అండ్ ఇక్కడ ఇంకొక అద్భుతంగా చూస్తే మై డియర్ స్టూడెంట్స్ ఈవెన్ యాభై వేలు అరవై వేలు వచ్చిన ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ బాయ్స్కి గర్ల్స్కి అద్భుతంగా మంచి బ్రాంచెస్ వస్తున్నాయి ఇంతకన్నా గొప్ప అవకాశం ఏముంది ఉన్న రిజర్వేషన్ని గొప్పగా ఉపయోగించుకోవాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలంటే డోంట్ మిస్ ద గ్రేట్ ఆపర్చునిటీ వీఆర్ ఆఫరింగ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ దీన్ని మీరు ఇప్పుడు దాకా చూస్తున్నందుకు థ్యాంక్ యూ మీకు ఇంకా ఏదన్నా పర్టికులర్ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మేము డెఫినెట్గా త్వరలో వీ విల్ గివ్ వన్ మోర్ వీడియో ఆన్ యువర్ డ్రీమ్డ్ కాలేజ్ థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్ అండ్ ప్లీజ్ డూ షేర్ దిస్ లింక్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎంకరేజ్ మీ నిజంగా మీకు నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ కనుక అర్థమై ఉంటే Okay. Please hit the like button and share this link with all your friends, my dear students, and encourage me to do more this type of videos for you. And don't forget about the crash course. Just think about it, and you can definitely get the best time. Thank.